బాబా బాబా ఏ ఏంటి అరుపులు ను నిలబడు బాబా నీ చేత కొబ్బరి నీళ్ళు తాగించాలి కొబ్బరి నీళ్ళు చీకటి పడిన తర్వాత నేను ఎంత తాగుతానో తెలుసు కూడా కొబ్బరి నీళ్ళు తాగమంటావా తప్పు 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 బాబా అది కాదు నేను చెప్పేది విను అబ్బా దీని వెనక పెద్ద కథ ఉంది బాబా ఏ కొబ్బరి నీళ్ళు తాగితే నిన్ను పెళ్లి చేసుకుంటాను ఏ దేవతైనా వరం ఇచ్చిందా అదంతా తర్వాత చెప్తానుగా మళ్ళీ రెండు తాగు ఇప్పుడు చెప్పు ఇప్పుడు కాదులే సమయం వచ్చినప్పుడు చెప్తాను ఏమిటో ఈ పిచ్చి మాలోకం ఇప్పుడే అంటావ్ నేను పందెంలో గెలిచానని ఒప్పుకుంటావా పగలగొట్టేగా తాగించా పగలు కాదు తల్లి రాత్రి కదా కొట్టాను తెలివిగలదనివే ఈ పందెంలో నువ్వే గెలిచావు రెండో పందానికి రెడీయా ఓడిపోవడానికి నువ్వే రెడీగా ఉండు ఆహా అయితే విను సతీ అనసూయ త్రిమూర్తులకు ఎలా భోజనం వడ్డించిందో నువ్వు మీ బావకి అలా వడ్డించాలి ఓ సింతేనా ఇంకెంత కష్టమో అనుకున్నాను ఈ పందెంలో ఈజీగా గెలుస్తాను ముందు అనసూయ ఎలా భోజనం వడ్డించిందో తెలుసుకో తెలుసుకుంటాగా ఇదిగో ప్రసాదం తిను అబ్రహాంత్రాన్ని పరిశుద్ధం కరిష్యామి తొండ ఉనేగ్రంథమును తోరపోజేవా ఆమెన అలా నడిపించుకుంటూ మంచం దగ్గరికి తీసుకెళ్లాడు మురళి ఇద్దరు ఒక రకమైన మత్తులో ఉన్నారు ఏంటండి ఏంటి మీ గోళ ఏదో కావాలని ఆరాటం తపన వాళ్ళని మైకంలో ముంచేస్తోంది ఇంతలో హఠాత్తుగా మీ భర్త వచ్చాడు ఏమండి ఏంటండి ఇది భర్త వచ్చాక ఏం జరిగిందో నాకు తెలియాలి ఏంటో తెలిసేది నీ పిండాకుడు వాడు అలాగే సరకై ఉంటాడు పాపాన్ని ఎలా దగ్గమైంది ఉంటాడు కర్మ కర్మ అబ్బా చచ్చిపోతున్నాను ఏమిటా విష్ణు ఇంత చిన్న విషయాన్ని కళా కంగారు పడతారేంటి పంతులు గారు అస్సు హృదయం తెలిసిన వాడు సవారీ బాగా చేస్తాడు ఆడదాని హృదయం తెలిసిన వాడు సంసారం బాగా చేస్తాడు అసలు ఆమె గుండెలో ఏముందో కనుక్కోండి అది తెలిస్తే 20 ఏళ్ళ నుంచి ఇలా ఎందుకుంటాను మహాప్రభు నీకు తెలిస్తే కాస్త చెవులో ఏదైనా చెప్పరాదు నటికుడు వాయి విష్ణు ఇంకా చూడు నా ప్రతాపం చూపిస్తా అమ్మా ఏమిటే మరి నీ కనసీ గురించి తెలుసా నాకు తెలియపోవడం ఏమిటి చిన్నప్పుడు మేమిద్దరం కలిసి చెమ్మచెక్కలు ఆడుకునేవాళ్ళం అబ్బా నేను అడిగేది ఆనసూయ గురించి కాదు సతీ అనసూయ గురించి సతీ అనసూయ మహాపతి వ్రత ఇప్పుడు ఆమె గురించి ఎందుకే ఎందుకంటే అర్చన నాతో పందెం కాసింది కాబట్టి ఏం పందెం అది సతీ అనసూయ త్రిమూర్తులకు భోజనం వడ్డించినట్టు నేను విష్ణుబాబు వడ్డించానట ఓస నీ తెలివి తెల్లారా ఆ పందానికి నువ్వేట ఒప్పుకున్నావే ఏమ్మా ఏంటి ఒంటి మీద నూలు పోగు లేకుండా వడ్డించాలి ఆమంటే మహాపతి వ్రత కాబట్టి మహిమతో త్రిమూర్తుల్ని పసిబిడ్డలు చేసి వడ్డించింది నువ్వేట వడ్డిస్తావే ఎలాగోలా వడ్డిస్తాలి పందెం గెలవాలని పిచ్చి పనులు చేయకు ఎవరికత్తమ్మా పిచ్చంటున్నావు ఇంకెవరికి దీనికే బావకి దిశమలతో అన్న వడ్డిస్తాను అంటుంది అబ్బో నాకు మాత్రం అలా వడ్డిస్తే కళ్ళు మిటకరించి చూస్తూ ఊరుకుంటానా చిటుక్కున కళ్ళు మూసుకుంటా అర్చనా తొందరగా ఆకలిగా ఉంది ఇదేంటి నువ్వు వచ్చావు అర్చనకి ఈరోజు భోజనం వడ్డించడం కుదరదు బావా ఏ అది చూడు ఓహో అర్థమైంది వడ్డించు వడ్డిస్తానులే గాని ఈ రోజు నేను అర్చన సరదాగా ఓ పందెం వేసుకున్నా పందెమా ఏమిటేది నీ పళ్ళెంలో నేను వడ్డించే ఐటమ్స్ అన్ని నువ్వు కళ్ళు మూసుకుని వాసన పసిగట్టి మరీ తినగలవని అర్చన లేదా నేను పందెం వేసుకున్నా అవును విష్ణు నన్ను గెలిపించవు పిచ్చిదానా సీల్డ్ కవర్ లో ఏముందో టక్కున చెప్పేయగల నాకు నిన్ను గెలిపించడం చిటికలో పరి మరదల్లా వడ్డించు నువ్వు కళ్ళు మూసుకో తొందరగా
చేస్తే చప్పున కడు తెరుస్తాను అనుకున్నావా మరదల పిల్ల నీ పప్పులు నా దగ్గరే ఉడతా సభార్ కళ్ళు మూసుకుని పెరుగుదాకా వచ్చానంటే మన బంధం క్లైమాక్స్ వరకు వచ్చినట్టే గెలిచానని గబాల కళ్ళు తెరిచావు నేను 1 2 3 అన్న తర్వాత కళ్ళు తెరవాలి ఓకే ఓకే 1 2 3 ఇప్పుడు తెరువు బావా చూసావా సరి నువ్వు ఓడిపోయావు అర్చన గెలిచింది ఇప్పుడే వట ఇప్పుడు చెప్పమ్మా ఆ మూడో పందెం ఏమట ముట్టుకోకుండా మీ బావన్ను ముద్దు పెట్టుకోవాలి ముట్టుకోకుండానా ఇలాగా కాదు ఈ పందెంలో గెలవడం అంత తేలిక కాదులే ఆలోచించు दोचुकों अर्चना काफी पटरा गजाली मनिषी ना कूतुरु बतुकुलो निप्पुलु बयटानिकि वच्चिन बजारु मनिषी देवत्रादि అద్రుపై డబ్బులకు ఒళ్ళమ్ముకునే మెరకిది ఆర్ద్రాది అవయ్యా 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 మా అమ్మకు అన్నగా పుట్టి బ్రతికిపోయా లేకపోతే నీ 32 పళ్ళు రాలగొట్టి కట్టగట్టి కవర్లు పెట్టి స్టాంప్ గుద్ది డబ్బాలు వేస్తే అడ్రస్ లేని కవర్ల అల్లాడిపోయేవాడు కొట్టడం కాదు నాన్న ఏకంగా చంపేసాయి ఏమండే ఉంచుకున్న దాని కోసం మడ్రలు చేసిన వాళ్ళని ఎంత మందిని చూడలేదు జ్ఞానమావన మడ్ర చేసి గోల్డ్ మెడల్ తెచ్చుకో చెప్పయా మా వాడదాన్ని ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చాడో సెంట్రల్ జైల్ నుంచి విష్ణు ఈ అమ్మాయిని జైల్ నుంచి తీసుకొచ్చిన మాట నిజమేనా నిజం మాస్టర్ జైల్ నుంచి నన్ను పెళ్లి చేసుకోకుండా తప్పించుకోవడం కోసం ఈ అమ్మాయిని తీసుకొచ్చావని తెలుసు జైల్లో తప్ప నీకు ఇంకెక్కడ దొరకలేదా మరాయి మగారితో కలిసి ఒకే గదిలో పడుకోవడానికి వచ్చిన ఈ ఆరది ఇంకెక్కడ దొరుకుతుందమ్మా జైల్లో తప్ప విష్ణు అన్న కొడుకుని వద్దనుకొని నీతో తలకొరివి పెట్టించుకుందాం అనుకున్నాను నువ్వు కూడా ఇలా లేదు మాస్టర్ సంగీతంలో ఏడు స్వరాలు ఉంటాయి జీవితంలో ముడి వేసుకునే భార్యాభర్తలు వేసేది ఏడు అడుగులే అర్చన నా కాబోయే భార్య అబద్ధం అమ్మాయి మాటలు మీ తాలూకు అయితే తొందరగా తీసుకెళ్ళమే బాబు ఇప్పటికే కొంపలో నిప్పురా చేసింది రాబే లే మీరే ఉద్దేశంతో అర్చనను తీసుకెళ్తున్నారో నాకు తెలుసు మళ్ళీ చెయ్యి వేస్తే నరికేస్తా మీ బాస్ గడన చోటికి పంపిస్తా ఏయ్ ఏంట్రై దౌర్జన్యం పోలీసులు పిలుస్తా పిలు పిలిస్తే పరిపోయే కుక్కలు వీళ్ళే ఎరా పోలీసులు పిలవమంటావా బుద్ధి తెచ్చుకునే వాళ్ళు వెళ్ళిపోయారు బుద్ధి లేని నీ కళ్ళు తెరిపించాలంటే అర్చన గతం గురించి చెప్పాల్సిందే తన్ను తీసుకొచ్చింది జైలు నుంచి కాదు
ఒక ప్రశాంతమైన అనాథాశ్రమం నుంచి జంజాల పాపయ్య శాస్త్రి గారి మనవరాలా? ఆయనెవరు? పూల మీద ఇంత ప్రేమ చూపిస్తూ ఆయన ఎవరు అన్నారంటే మిమ్మల్ని పువ్విట్టి కొట్టాలనిపిస్తుంది. మీరు ఎందరో మహానుభావులు అందరికీ ఉత్తరాలు అందించేవాణ్ణి, నాకు నేను ఉత్తరాల రాకుమారుణ్ణి. మీరు కోపం తెచ్చుకోనంటే చిన్న కటింగ్ ఇవ్వను. ఏంటది? మీరు ఇప్పుడు నవ్వారు కదా, ఆ నవ్వు మీ దోషిట్లో పడినట్లుంది. పువ్వులై మీరు కవిత్వం రాస్తారా? తొందర పడకు సుందర నయన, కవిత వనిత జనత అంత తేలిగ్గా పట్టుబడవండి. ఎందుకని? కవిత చెప్పాలన్నా లోతులు వెతకాలి, వనిత హృదయం తెలుసుకోవాలన్నా లోతుల్లోకి వెళ్ళాలి, జనత ఓటు ఎటు వేస్తారో తెలియాలన్నా లోతుల్లోకి వెళ్ళాలి. మీరు బాగా మాట్లాడతారా? నా టంగే టంగు, బొంగు కొట్టినా గంగుమంటుంది. మీరు భంగతవుతారా? చచ్చచ్చే, ఏదో ప్రాస కోసం ప్రయాసపడ్డా. ఇంతకీ మీకు పాపయ్య శాస్త్రి గారి గురించి తెలియదా? మరి ఆ పూలు నెల మీద పడకుండా దోసులతో ఎందుకు పట్టుకుంటున్నారు? పూచిన ప్రతి పువ్వు భగవంతుడి పాదాల దగ్గరకన్నా చేరాలి, లేదా స్త్రీ తలలోకైనా వెళ్ళాలి, అంతేగాని నేలపాలు కాకూడదు. అందుకే వీటిని దేవుడికి సమర్పిద్దామని. సరిగ్గా ఆ ఉద్దేశంతోనే మీలాంటి అందమైన అమ్మాయి తన తుంచడానికి వస్తే పుష్పం ఇలా విరపించింది అన్నారు శాస్త్రి గారు. ఏమని?